అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ అని టీడీపీ నాయకులకు వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు లేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే మేకపాటి మీడియా సమావేశం నిర్వహించారు. మన వింజమూరు మండలంలో వింజమూరు హెడ్ క్వార్టర్లో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ చాతగాంధాన పొయ్యికాడ భద్రము అని మొదటి సాగుతుంది మనకి. అలాంటి వాడు అతను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కానీ ఆయన యొక్క నడవడికి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మీద కోకొలలు కాంట్రాక్ట్ పరిధిలో చేసినటువంటి మోసాలు, టక్కర్లు, అధికారులను చేసినటువంటి మోసాలు, టక్కర్లు అన్నీ కూడా కోర్టు పరంగా కూడా వేసి కోర్టులో నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆయన గోవిందరెడ్డి ఎవరు కాదు, ఆయన కూడా వేస్తున్నాడు. ఆయన ఈరోజు ఈయన పదవి రాకముందు నేను ఎమ్మెల్యేని, ఆయన ఎమ్మెల్యే కాకముందు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో రోడ్లలో అయితేనేమి, వెలుగొండ ప్రాజెక్టు తీసుకురావడంలో అయితేనేమి, మిగతా చదువుకునే బిడ్డలకు సహాయం చేసేది అయితేనేమి, ముస్లిమ్స్కి సహాయం చేసిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇవన్నీ కూడా పరిపాలనలో వచ్చిన విధానం, వచ్చినటువంటి విషయాలు కొంచెం గుర్తు తెచ్చుకుంటే బొలినేనికి కొంచెం ఓ తెలియగల్లోడేలే అనుకుంటారు. అనవసరమైన చేతగాని దానా పొయ్యికాడ భద్రం అన్నట్టు మాట్లాడితే చేతగాని అడుగానే మరి ఆ ప్రజలందరి చేత ఆయన 5 ఏళ్లలో అనిపించుకొని పోయి ఉన్నాడు. ఇప్పుడేదో ఆయన అప్పుడు పదవి ఉన్నప్పుడే ఆయన నియోజకవర్గానికి వచ్చేటటువంటి తత్వం కాదు. నేను పదవి లేకపోయినా కనిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిని, నియోజకవర్గాన్ని ఉదయగిరిలోనే ఉంటున్నటువంటి వ్యక్తిని ఆయన తెలుసునో తెలియదో అది కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ 3 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ముదనష్ట పాలన, వ్యధవ పాలన చేసినటువంటి ఒక్క విషయంలోనన్నా రాజశేఖర రెడ్డి గారిలాగా కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా కానీ మరెవరిలాగానన్నా మంచి పని చేసినాడు అనిపించుకునేటటువంటి ఒక్క పాయింట్ కూడా లేదనేది మీ అందరికి కూడా తెలుసు. అదేకాదు 600 అబద్ధాలు చెప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత 40 ఏళ్ల సర్వీసు నాకుంది, నేనేదో ఉద్ధరిస్తాను రాష్ట్రాన్ని అని చెప్పి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి 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 ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది గుర్తు తెచ్చుకోబోయా బొల్లనేని, 600 అబద్ధాలు పైకి చెప్పి ఒక్కటి కూడా చేయనటువంటి వ్యక్తి మీ చంద్రబాబు. మా ప్రజెంట్ ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన పాదయాత్రలో చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి అయిన తెల్లవారే ప్రజలకు అందేటట్టు, నచ్చేటట్టు, మెచ్చేటట్టు పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆడపడుచులు మహాత్మా గాంధీ కోరుకున్న విధంగా
స్వతంత్రంగా తిరుగుతున్నారు రామరాజ్యంగా ఉంది ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రెజెంట్ ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి ధైర్యము సపోర్ట్ క్షేమము ఏ గవర్నమెంట్ లో కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు అనేది అందరూ చెప్పుకుంటున్నటువంటి రోజు ఇది అనేది నీకు గుర్తు చేస్తున్నాను మరి 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 ఆ ఆడవాళ్ళ సేఫ్టీ కొరకి ఏన పెట్టినటువంటి చట్టం ఈ రోజు భారతదేశంలో దిశ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల వారు కూడా ఈ దిశ చట్టాన్ని అమలు చేస్తున్నారు అనేది కూడా గుర్తు చేసుకో ఏది చేసినా జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు నచ్చేటట్టు ప్రజలను మెచ్చేటట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం ఇచ్చి చక్కగా ఉండాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలందరికీ కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి వాళ్ళ బిడ్డలు శుద్ధంగా చదువుకునేదానికి సపోర్ట్ చేసి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు వెళ్ళిపోతావు నువ్వు ఉదయగిరిలో చెక్ డ్యాములు ఏం చేసావు దాదాపు 100 కోట్ల రూపాయలు దోచుకోబోయినటువంటి వ్యక్తివి నువ్వు మీకు నేను పిలుస్తున్నా నేను చెప్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి ఉదయగిరిలో వేదిక పెట్టుకుందాం ఈ రోజైనా రెడీ నేను మీ హయాంలో ఏం చేశారు మా హయాంలో ఏం చేసినాము నీ ఐదాల్లో వెలుగొండ ప్రాజెక్టు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టెండర్లు పిలిపించి కాలువలు తవ్విపోతే వాటిల్లో రూపాయి ఖర్చు పెట్టలా మీరు మళ్ళా ఐదేళ్లలో ఈ రోజు ఖర్చు పెడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆనాడు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు నువ్వు మధ్యలో వచ్చి చంద్రబాబు నాయుడు ఒక చింతాకంత పని చేయకుండా మీరు ఆపేస్తే ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మేము వేడుకుంటే ఆయన మళ్ళా కాలువలు దువ్వించడం కానీ కాలువలు వైడనింగ్ చేయటం కానీ ప్రతి పని వెలుగొండ గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు పెట్టిపోయినటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజలకు అందించాలా అని చేస్తున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది గుర్తు తెచ్చుకో తెలిసి తెలియకుండా మాట్లాడితే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు నువ్వు ఐదేళ్లలో చేసింది ఏంది ఇక్కడ ఉదయగిరిలో నన్నంటావా ఊరు ఊళ్ళో తకరాదు పెట్టి ఎస్సీ ఎస్టీ ఇది మా సొంత విషయాలు నీకేం జోక్యం నీ పార్టీయా నువ్వు నువ్వేమన్నా మాకు సంబంధించినట్టుగా మా ఇష్టాలు మా ఏమేమైనా చూసుకుంటాం నువ్వెవరా అడిగేదానికి మమ్మల్ని నీకేంటి నువ్వెవరివని నువ్వు ఉచ్చరించితే నోరు నీకు కుట్టేస్తారు ప్రజలే నువ్వు ఈ ప్రాంతంలో కూడా రాలేవు ఆ పరిస్థితులు తెచ్చుకుంటావు మర్యాదగా ఉండు మర్యాదగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట ఈ మాట మళ్ళా నిన్ను తరుముతారు ప్రజలు ఆ రోజులు కూడా వస్తాయి చంద్రబాబు నాయుడికి పరిపాలించే హక్కు లేదు ఎందుకంటే మూడు తూర్లు పరిపాలించాడు అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి దోచుకొని దాచుకున్నారే తప్ప ప్రజలకుగా రూపాయి ఉపయోగించలా ఈరోజు అట్ట జరగట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రూపాయి అయినా సరే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న రూపాయి అయినా సరే ప్రజల కొరకు సద్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకోబాయా చేత ఈ చేతగాని మనిషి చేతగాని దానా పొయ్యికట్ట పత్రం నువ్వు రుజువు చేస్తున్నావు ఆ పదాలన్నీ దయచేసి తప్పుడు భాష మాట్లాడినా నీకు కరెక్ట్గా శాస్తి జరుగుతుంది తెలిసి తెలియక మాట్లాడద్దు చెక్ డ్యాములు తిన్నటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు ఎలక్షన్లో ఎంత ఖర్చు పెట్టావో అంత 500 10 లక్షలు సంపాదించుకున్న ఉదయగిరిలో సంపాదించుకున్నోడివి నువ్వు బొల్లి నేను రామారావు అనేది ప్రజలందరికీ తెలుసు నువ్వు అస్తవ్యస్తులు పడిపోయినావు నీ చేతనే కాదు పరిపాలన చేయను పరిపాలన ఎమ్మెల్యే అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తివి అవన్నీ తెలుసుకొని మాట్లాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే శక్తి సామర్థ్యం తెలివితేటలు నీకు నీ చంద్రబాబు నాయుడికి జీరో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేత వాళ్ళకేం చేత కానీ మాట్లాడుతున్నారు మీరు అదే మాట మీకు ట్రైనింగ్ ఇచ్చి తప్పుడు మాట ఒక మాటని 10 తూర్లు ఉచ్చరించి దాన్ని నిజం చేసి అబద్ధాన్ని 10 తూర్లు చెప్పి అది నిజం చేసి ప్రజలకి మోసం చేస్తున్నారనేది ప్రజలు తెలుసుకున్నారు ఇంకా మిమ్మల్ని క్షమించరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రభుత్వానికి ఇంకా రాలేదని